జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. పూర్తి సమాచారం అయితే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల సమాచారం ఎక్కువ మందికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. ముందుగా మనకి గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 251 పోస్టులకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. దీనికి కనీస అర్హత 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మనకి అర్హులు ఫ్రెండ్స్. సో ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళ నుండి 35 ఏళ్ళలోపు ఉన్న వారందరూ అర్హులే. ముఖ్యంగా ఏలూరుకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో ఏలూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో మనకి వాలంటీర్ పోస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నాయి. మీ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్కువగా గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఎక్కువ మనకి ఖాళీలు అయితే ఉన్నాయి. సో మరొక జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరొక జిల్లాకు సంబంధించి వాలంటీర్ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే చూద్దాం. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాలంటీర్లు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో గ్రామ వార్డు వాలంటీర్ ఖాళీల భర్తీకి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 272 వాలంటీర్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తారు. ఈ నెల 8 నుంచి 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సో వెబ్సైట్ కూడా చూస్తున్నాం, జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్స్కి సంబంధించి ఒక అఫీషియల్ సైట్లో మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా దీనిలోని దరఖాస్తు సమర్పించిన తర్వాత మనకి వారు చెక్ చేసి మనకి ఇంటర్వ్యూ డేట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ను మనం వెళ్ళి ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాలంటీర్ పోస్టులు కూడా మనకి చాలా విలువైన ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి భవిష్యత్తులో జీతాలు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వాలంటీర్లకు సంబంధించి దాదాపు 2.5 లక్షల మంది అయితే మనకి పనిచేస్తూ ఉన్నారు. సో మరి ఇది ఫ్రెండ్స్ వాలంటీర్కి సంబంధించి పూర్తి సమాచారం. మరి ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.